నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి కదా, పోకో c55 స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అనేది ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్, సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తొంభై లోకన్ అయితే ప్రెస్ చేయండి, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో భయ్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు పోకో c55 అండ్ ఇక్కడ స్టార్టింగ్ అట్ 8499 రూపీస్ అనేసి అయితే పెట్టిర్రు. అండ్ దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే హైలైట్ డిస్ప్లే మీడియా వాళ్ళది హీలియో g35 ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ లేదర్ లాక్ స్టిచ్చింగ్ అని చూపిస్తారు, కానీ ఇది యాక్చువల్లీ ప్లాస్టిక్ అనమాట. సో అలాంటి టెక్స్చర్ పెట్టిరు. 15 MP కెమెరాతో పాటు వస్తుంది అనమాట. 11 GB ర్యామ్ అంటారు, కానీ అది కొంచెం వర్చువల్ ర్యామ్ యాడప్ అయితే 6 GB 5 GB అట్లా. రియర్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది IP52 రేటింగ్తో పాటు వస్తుంది. 6.7 inches లార్జ్ డిస్ప్లే వస్తుంది. చేతిలో పట్టుకొని కొంచెం మందికి ఇబ్బంది కావచ్చు. 5000 mAh బ్యాటరీ, కానీ 10W ఛార్జర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ 10W ఛార్జర్లో ఛార్జింగ్ అయ్యేటప్పుడు కొంచెం స్లో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకోండి, ఐ థింక్ 1 hour 45 minutes పడుతుంది ఫుల్ ఛార్జ్ కావడానికి. అండ్ ప్రైస్ గురించి నేను అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ పేజ్లో కూడా మీకు చూపించేస్తాను. సో ఇది వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ అనమాట. అండ్ ఈ వీడియో చూపించే లింక్స్ ఏవైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో స్పెక్స్ రివ్యూ వీడియో కూడా ఉంది, అది కూడా ఐ కార్డ్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. బై. అండ్ ఇక్కడ నా మెయిన్ పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఇక్కడ మెయిన్ బేస్ రేట్ 4GB 64GB స్టోరేజ్ పేరు చూసుకోవచ్చేమో 9500 ఉంది. అదే ఆఫర్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఉంటాయి, ఇట్లా 8500కి వస్తుంది అంటారు. 6GB ర్యామ్ గురించి అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే మీరు తీసుకోవద్దని చెప్తా అంటున్నారు. దానికంటే మీకు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఆ ఆల్టర్నేటివ్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. ప్రస్తుతానికి అయితే బేస్ వేరియంట్ ఐ థింక్ 8000 to 9000 రిలీజ్ చేసి 500 rupees డిస్కౌంట్ ఇచ్చినా బాగుండేది అనేసి అయితే నా ఒపీనియన్ అనమాట. ఐ థింక్ 9500 కొంచెం ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది నా పాయింట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, బై ఫ్లిప్కార్ట్కి వస్తారు కదా, ఆబ్వియస్గా మీకు ఫ్లిప్కార్ట్ అందరికీ తెలిసిన బై ఫ్లిప్కార్ట్లో 29 rupees సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజ్ అయితే వస్తుంది, యాడప్ అయింది. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట, ఇంకొంచెం పైసలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అండ్ తర్వాత ఇంకొక డ్రాబ్యాక్ చూసుకుంటే మాత్రం పోర్ట్స్ అనమాట. సో నార్మల్గా ఈ ప్రైస్ కేటగిరీకి మనకి టైప్ సి పోర్ట్ వస్తుంది, ఇక్కడ మైక్రో యూఎస్బి పోర్ట్ వచ్చామని మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లోనే ఉంది. అండ్ ఇంకొకటి విషయం ఏంటి, ఇది పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. స్పెక్స్ సంబంధించిన ఇక్కడ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు మైక్రో యూఎస్బి అనేసి కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట బ్యాటరీ కేటగిరీలో. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక ఇంకొక డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది నాకైతే. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే, బై మంచి బిల్డ్ క్వాలిటీ వస్తుంది, లెదర్ ఫినిష్ వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారు, మంచి కెమెరా వస్తుంది, అండ్ సెల్ఫీ కెమెరా కూడా బాగానే ఉంది, సెల్ఫీ పెద్దగా ప్రాబ్లం లేదు, 5 MP ఇస్తారు. అండ్ ఇక్కడ 5000 mAh బ్యాటరీ వస్తుంది, మీకు ఫుల్ డే మొత్తం వస్తుంది ఈజీగా. మీరు హీలో g85 ప్రాసెసర్ అనమాట, గేమింగ్ కార్డ్ చాలా బాగుంటుంది, 1 GHz దాకా కూడా గేమింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోండి, ఆ మాలియా g52 MC2 అనమాట, 1 GHz ఇది. అండ్ మీరైతే హీలియో g85 ఆక్టోకోర్ 1200 ఆర్కిటెక్చర్ మీద 2 GHz మీద స్పీడ్ వస్తుంది అనమాట. సో రెండు కూడా మంచిగా ఆప్టిమైజ్డ్ ప్రాసెసరే, గేమింగ్ కాడ అండ్ పర్ఫార్మెన్స్ కాడ కూడా బాగానే ఉంది. కానీ ఇక డ్రాబ్యాక్ ఏంటంటే, బై ఓన్లీ టైప్ సి పోర్ట్ అండ్ ఆల్సో సారీ మైక్రో యూఎస్బి పోర్ట్ అండ్ ప్రైజ్ అనమాట, కొంచెం ఓవర్ ప్రైజ్ ఎంత అనిపించింది. ఫోన్ చూసుకుంటే 3 colors వస్తుంది, కూల్ బ్లూ ఇక్కడ చూసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫారెస్ట్ గ్రీన్ అనమాట, ఇది ఫారెస్ట్ గ్రీన్ కలర్. తర్వాత ఇంకోటి వస్తుంది కదా పవర్ బ్లాక్ కలర్ అనమాట. సో నాకు కూల్ బ్లూ కానీ ఫారెస్ట్ గ్రీన్ రెండు మంచిగా అనిపించినాయి అనమాట. సో ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోవాలా వద్దా అంటే, అవి అట్ ప్రెసెంట్ అయితే నేను రికార్డ్ చేసేటానికి స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది. అండ్ అఫీషియల్ సేల్ వస్తారు కదా ఫిబ్రవరి 28 మధ్యాహ్నం 12:00 2023 అనమాట, అదే మన ఇయర్ కూడా చెప్పాల్సి వస్తుంది కాబట్టి. సో అప్పుడు సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నా ఒపీనియన్లో బై కొన్ని రోజులు లాగండి, ఏమైనా సేల్స్ వచ్చినప్పుడు ఆ టైంలో పర్చేజ్ చేసుకుంటే బెటర్ వాల్యూ ఫర్ మనీ లాగా అనిపిస్తుంది నాకైతే. కొన్ని మంచిగా ఉన్నాయి అండ్ కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, కానీ ఓవరాల్గా ఒక మంచి ఫోనే, కానీ ఆఫర్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసుకోవాలని అయితే నేను అడ్వైజ్ చేస్తాను అనమాట. సో ఇది నా ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్ ఏంది, మీ డౌట్స్ ఏమైనా ఉంటాయి కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతపై చిన్న క్వశ్చన్, సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెస్ చేయండి, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ నెక్స్ట్ కలుసుకుందాం.